దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి అందులో భాగంగానే జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తాలో ఏ2సి సిఐ2 మరియు ఐఎఫ్టి కలిసికట్టుగా ఐక్యంగా నిరసన ప్రదర్శన తెలియజేయడం జరిగింది కేంద్ర కార్మిక సంఘాలు కార్మిక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వ్రాతపూర్వకమైన ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా మార్చిందని వాటిని రద్దు 4 కోళ్లను రద్దు చేయాలని చెప్పి కోరడం జరిగింది చర్చల కోసము కేంద్ర శాఖ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు చేయాలి మొత్తం పరిష్కారం అయ్యేంత వరకు కూడా చర్చలు కొనసాగించాలి అలాంటి టైమును కూడా కేంద్ర ఆర్థిక మంత్రులు గాని కార్మిక శాఖ మంత్రులు గాని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎంటరే ఈ 3 నిమిషాల టైం ఉపసవరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కార్మికులు రోడ్ మీద వచ్చారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సీతారామన్ గారు అన్ని కార్మిక సంఘాలు దేశ ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిసి సమయాన్ని కేటాయించి చట్టాలు గురిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ గారు కనీసం మేము 3 గంటలే 3 నిమిషాలే మాట్లాడదా అని టైం ఇచ్చింది దాని నిరసనగా కార్మిక నాయకులందరూ లేచొచ్చిలు దాని బైకట్ చేసిలు ఆ బైకట్ తోనే దాని నిరసనగా అన్ని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము అందుకే ఈ రోజు జగిత్యాల జిల్లాలో తది తరస్తల మా ట్రేడ్ యూనియన్లు 3 ఐఎఫ్టియు సిఐటియు ఏఐటిసి అందరం కలిసి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే దేశంలో 70 కోట్ల కార్మికులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులు వాళ్ళ సమస్యలు ఇనిపించని కేంద్ర శాఖ మంత్రి దేశానికి ఇంకా ఏం చేస్తుంది 5 ఏళ్ల పరిపాలన ఉన్నాను 3 నిమిషాలు ఇస్తే వాళ్లకు స్వతంత్ర మధ్య నుంచి 44 చట్టాలను మనము సాధించుకున్నాం దాన్ని వ్యతిరేకిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం 4 కోట్లుగా మార్చాలని డిమాండ్ దాన్ని అమలు చేసింది దాన్ని వ్యతిరేకిస్తూ మా కార్మిక సమస్యలు వినడానికి టైం ఎక్కువ కేటాయించాలని ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము వాళ్ళకు అనుకూలంగా ఉంది కానీ ప్రజాస్వామ్యంలో ఇలా ఎలక్షన్లో ఇలా ఓటర్లో వేసే ప్రజలతోని కార్మికులతోని ఇలా ఓట్లు వేయించుకొని కనీసం ఇలా కనీసం ప్రజలకు ఆలోచన చేయకుండా ఇలా కార్పొరేట్ వాళ్ళకు వేల రుణాలు మాఫీ చేస్తున్న ఇలా కేంద్ర ప్రభుత్వం ఎవరి పక్షం ఉందని ఈ సందర్భంగా వామపక్ష కార్మిక ప్రశ్నించడం జరుగుతుంది అందుకే రానున్న కాలంలో తప్పకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ముందు చెప్తామని కార్మికులను ఐక్యతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా జగిత్యాల జిల్లాలో అందరికీ కార్మికులు అందరికీ విప్లవం తెలియజేస్తూ ముగిస్తాం కేంద్ర ప్రభుత్వం వైఖరి వెంటనే